కరెక్ట్ అనేది ఏది లేదు, ఎందుకంటే కొంతమంది అలానే బాగుంటే స్క్రిప్ట్ ఇంకేమీ మార్చకూడదని యాజ్ ఇట్ ఈస్ మొత్తం అన్ని షూట్ చేసుకుని, ఆ యాజ్ ఇట్ ఈస్ మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసుకుని దీన్ని డీటీపీ చేసి అక్కడికి వెళ్ళి షూట్ చేస్తారు. ఇది ఒక కొంతమంది చేస్తారు, కొంతమంది ఆన్ ది స్పాట్ డెవలప్మెంట్స్ చేస్తారు. ఇప్పుడు ఆన్ ది స్పాట్ కూడా మంచి డైలాగ్ రావచ్చు, ఇప్పుడు అలా ఒక డౌట్ క్లారిఫై అయ్యి కొత్తది ఏదో రావచ్చు, బెటర్మెంట్స్ రావచ్చు. ఎందుకంటే మన బ్రెయిన్ నిన్న ఈరోజు రేపు ఒకేలా ఉండదు, మన బ్రెయిన్ డెవలప్ అవుతుంటుంది కదా, రేపు ఇంకా మంచి థాట్ రావచ్చు రాకపోవచ్చు కూడా. ఎందుకంటే పర్టికులర్గా అది డైరెక్టర్ బట్టి ఉంటుంది, మంచి థాట్ రావచ్చు రాకపోవచ్చు. అయితే ఏంటంటే పర్ఫెక్ట్ జడ్జిమెంట్ తీసుకోగలిగితే డైరెక్టర్ ఏదైనా కరెక్టే. ఇప్పుడు ముందు కొంతమంది ప్యాక్డ్గా చేసుకోవచ్చు, ఏ డౌట్లు రాకుండా స్క్రిప్ట్ పకడ్బందీగా చేసుకోవచ్చు, అదైనా సక్సెస్ అవ్వచ్చు. స్పాట్లో బెటర్మెంట్ చేసాడు అవి కూడా సక్సెస్ అవుతాయి. ఇందులో పర్టికులర్గా అతీది అనేవి మనం చెప్పలేము. అది అంటే ఇక్కడ స్ట్రగుల్ అనేది అందరికీ ఉంది. ఇక్కడ ఏంటంటే మన క్రియేటివ్ బట్టి, మన టాలెంట్ బట్టే ఇక్కడ, అందులో డౌట్ ఏమి లేదు. మిగతా ఏది వర్క్ చేయదు ఇక్కడ. ఇప్పుడు వేరే ఒక రైటర్ని పెట్టి అతను డైరెక్ట్ కన్విన్స్ చేయగలిగాడు అనుకోండి, అతను ఈజీగా ఆపర్చునిటీ వస్తుంది, లేకపోతే రాదు. ఈ వచ్చే వరకు ఎక్కువ మన నాలెడ్జ్ పెంచుకోవాలి, దానికి మరో మార్గం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే టఫ్ అని అందరికీ కష్టమే ఇక్కడ. ఇప్పుడు ఒక డైరెక్టర్ని తీసుకుంటే ఆ డైరెక్టర్కి సింక్ అయ్యే వరకు నేను రాయాలి. ఫస్ట్ అతనికి సింక్ కావచ్చు నేను చెప్పింది, తర్వాత సింక్ అవ్వచ్చు. 7-8 times రాసిన సింక్ కాలేదు కూడా అతను నన్ను పెట్టుకోడు, అప్పుడు నాకు మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ఈ సింక్ అయ్యే వరకు ఈ ప్రాబ్లం తప్పదు. ఇది మనకి క్రియేటివిటీ ఉండి ఎవరినైనా కన్విన్స్ చేయగల శక్తి మనకు ఉంటే ఆటోమేటిక్గా ఛాన్స్ వస్తుంది ఇక్కడ, లేకపోతే రాదు, టైం పడుతుంది. అల్టిమేట్ మాత్రం ఇక్కడ టాలెంట్, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఈజీగా టాలెంట్ ఉంటే అందరూ వస్తున్నారు. వితౌట్ డైరెక్షన్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఆపర్చునిటీ వస్తుంది, వాళ్ళ థాట్స్ కొత్త ఉంటే అవకాశం వస్తుంది. ఇప్పుడు పూర్వం కానీ ఇప్పుడు చాలా బెటర్గా ఉంది ఈ విషయంలో. లేడీ రైటర్స్ అంటే జనరల్గా ఏమవుతుందంటే సొసైటీలో, అండ్ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, మగవాళ్ళకి ఎక్కువ ప్రపంచం ఉంటుంది బయట. ఇప్పుడు లేడీస్ తీసుకుంటే వాళ్ళు కొంచెం ఒక గీత ఉంటుంది వాళ్ళ ఇంట్లో మెంబర్స్, బయట ఎక్కువ మందితో కలవడం కష్టమవుతుంది, కలిసిన కొంతవరకు మాట్లాడి కట్ చేస్తారు. ఇక జెంట్స్ తీసుకుంటే మేము అందరితో ఇంటరాక్ట్ అయిపోతాం ఈజీగా, ఆటోమేటిక్గా స్పీడ్కి వెళ్ళి అందరు దాదాపు ఎక్కువ మంది మనస్తత్వాలు అబ్జర్వ్ చేసే అవకాశం మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది జనరల్గా, ఆడవాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. దానివల్ల అబ్జర్వేషన్ అనేది, అంటే అబ్జర్వేషన్ ఎవరైనా చేయొచ్చు, బట్ ఇంటరాక్ట్ అవ్వడం అనేది లేడీస్ మగవాళ్ళు అంత ఈజీగా ఇంటరాక్ట్ అవ్వలేరు వాళ్ళు. అఫ్కోర్స్ బుక్కిష్ నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ ప్రాక్టికల్గా అది కొంచెం కష్టమవుతుంది అని మన సొసైటీ ప్రకారం. లేడీస్ మగవాళ్ళకి అందరు దగ్గరికి వెళ్ళిపోయి చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ మైండ్ మనసులోకి వెళ్ళిపోయి అంత ఉండదు లేడీస్. జెంట్స్కి ఎక్కువ ఏంటంటే అందరితో ఇంటరాక్ట్ అవుతారు బాగా, సో వాళ్ళకి ఎక్కువ ఈ క్యారెక్టర్స్ మీద కమాండ్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల వాళ్ళకి ఎక్కువ రాయడానికి ఎక్కువ స్కోప్ ఉండదు, అవకాశాలు కూడా అంత జెంట్స్కి ఎక్కువ వస్తాయని నా ఫీలింగ్ అనమాట. ఆ గోస్ట్ రైటర్స్ చాలామంది ఉన్నారంటే ఇక్కడ ఏంటంటే నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఒక గోస్ట్ రైటర్ ఒక మెయిన్ రైటర్ దగ్గర చేస్తున్నప్పుడు ఈ మెయిన్ రైటర్ని కూడా అతను కూడా కన్విన్స్ చేసి ఇటు దగ్గర చాలా విషయం ఉంది, ఆటోమేటిక్ ఇప్పుడు టాలెంట్ ఎక్కువ ఉంటే వచ్చేస్తారండి బయటికి గోస్ట్ రైటర్స్. అవకాశాలే, అవకాశాలు వస్తాయి అందరికీ, బట్ అట్ ది సేమ్ టాలెంట్ కూడా కావాలి కదా. ఇక్కడ ఆ టాలెంట్ ఫుల్గా ఉండి ఎవరినైనా కన్విన్స్ చేయగల శక్తి ఉంటే, ఇప్పుడు డైలాగ్తో కన్విన్స్ చేయొచ్చు, ఒక డైలాగ్తో కన్విన్స్ చేయొచ్చు, ఒక్కొక్కటి ఏమవుతుంది నేను గంట మాటనే మీరు కన్విన్స్ కాకపోవచ్చు, ఒక్కొక్కరు ఒక డైలాగ్తో కన్విన్స్ చేయొచ్చు. సో ఇంత టాలెంట్ ఉంటే ఎవరైనా సరే ఈజీగా బయటకు వచ్చేస్తారు. ఇక్కడ మెయిన్ డైలాగ్ రైటర్ ఏమవుతుందంటే డైలాగ్ రైటర్ అనేవాడు మెయిన్ అవడు, ఇక్కడ మెయిన్ డైరెక్టర్ అవుతాడు. సో డైరెక్టర్ థాటే వస్తుంది. ఎలాగేంటంటే నేను ఒక కామెడీ సినిమా రాయొచ్చు, డైరెక్టర్ కామెడీ, ఇప్పుడు ఈవీ గారు అనుకోండి నేను కామెడీ సినిమా వస్తుంది, ఒక రాజమౌళి గారు అనుకోండి యాక్షన్ వస్తుంది, ఇక్కడ మెయిన్ ఆయనదే అవుతుంది. ఎందుకంటే సినిమా ఆయనదే కాబట్టి, అతని కథే కాబట్టి మేము డైలాగ్ రాసినా అతని పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది, ఇక్కడ మాకు ఓన్ స్టైల్ రాదు. కానీ ఎక్కడో ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక త్రివిక్రమ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే డైలాగ్ మీద ఆడే సినిమాలు అవి. యాక్చువల్ పరుచూరి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేస్తారు పరుచూరి, లవ్ సినిమా రాస్తారు, యాక్షన్ రాస్తారు, కామెడీ రాస్తారు, ఫ్యామిలీ రాస్తారు. ఎందుకంటే వాళ్ళు పండిపోయారు, ఒక 300 సినిమాలు చేశారు, వాళ్ళు ఏదైనా రాయగలరు వాళ్ళు. ఇక మాకేంటంటే ఇండివిజువల్ రావడం కష్టం అవుతుంది. ఎందుకవుతుందంటే డైరెక్టర్ ఏదైతే ఆలోచిస్తారో అదే మేము ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎస్పెషల్ డైలాగ్ రైటర్ని అందుకే పెట్టుకుంటారు, వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది పర్ఫెక్ట్గా ఆడియన్స్ రీచ్ చేయడం కోసమే డైలాగ్ రైటర్ ఇక్కడ. సో దానికోసం వాళ్ళు ఏదనుకున్నారో అదే వస్తుంది అన్నమాట ఇక్కడ. మా ఓన్ స్టైల్ అంటూ వస్తుంది, బట్ మాకు ఫుల్ ప్రైవసీ ఉండదు, మా ఇష్టం వచ్చింది రాయడం కుదరదు ఇక్కడ. ఇప్పుడు నేను కథా మాటలు రాసినప్పుడు, నేను డైరెక్షన్ చేసినప్పుడు అప్పుడు యాజ్ ఇట్ అప్పుడు నా స్టైల్ వస్తుంది. త్రివిక్రమ్ ఇప్పుడు ఆయన ఏంటంటే అంత ఫన్ను, సీరియస్ సీన్ కూడా ఫన్తో కన్విన్స్ చేయగలరు ఆయన. సో ఆయన టైంలో ఏంటంటే ఆ టైంలో ఇవి విజయ్ భాస్కర్ సేమ్ ఇద్దరు బ్రెయిన్స్ ఒకటి యాజ్ ఇట్ ఈజ్. సో కథా మాటలు అవుతుంది, అంటే ఒరిజినల్గా నేను చెప్పేది ఏంటంటే కథా మాటలు నాదైనప్పుడు నా స్టైల్ వస్తుంది, ఈ స్టైల్ అనేది అర్థం. బట్ కథ నాది కానప్పుడు డైలాగ్ అన్నది నేను ఎవరైతే కథ రాశారో వాళ్ళకి ఆ కథని ఆడియన్స్ రీచ్ చేయడానికి మాత్రమే డైలాగ్ వర్షన్ రాస్తాను. సో కథా మాటలు నాదైనప్పుడు నా స్టైల్ వస్తుంది, అంటే అలా నేనేమీ పెట్టుకోలేదు.
బట్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ మంచి కథలే చేస్తున్నారు, అందులో డబుల్ మీనింగ్స్ కానీ లేకపోతే వేరే వేరే కానీ ఎవరు చేయట్లేదు అలాగా. సో ఆల్మోస్ట్ ఆరోగ్యమైన సినిమాలే చేస్తున్నారు అందరూ. సో మేము కూడా అవే రాస్తున్నాం. సో ఇంత దీనికి నేను లిమిటేషన్స్ ఏం పెట్టుకోలే. ఇప్పుడే నేను యాక్షన్ సినిమాలు చేయలేకపోతే కామెడీ సినిమాలు చేయాలి అన్న లిమిటేషన్ నేను ఎప్పుడు పెట్టుకోలే. వాళ్ళు ఏదైనా సరే నేను చేస్తాను. ఇప్పుడు వల్గారిటీ పూర్వం ఉండేది, ఇప్పుడు ఫన్ను ఎలాగైనా నవ్వించవచ్చు, మన ఆడియన్స్ని ఎలాగైనా ఎంటర్టైన్ చేయొచ్చు. సినిమాలో విలన్ మర్డర్ చేశాడు, దీంతో కూడా ఎంటర్టైన్ చేయొచ్చు. ఫన్ నవ్వు తెప్పించి ఎంటర్టైన్ చేయొచ్చు. రొమాంటిక్ ఎలాగైనా ఎంటర్టైన్ చేయొచ్చు. దాని మీద ఆధారపడాల్సిన అవసరం ఏమీ లేదు. జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఆ టైప్ కొంచెం తగ్గింది జనాల ఇంట్రెస్ట్. ఆ 2.5 అవర్స్ ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఆరోగ్యమైన కామెడీతో లేకపోతే మంచి మంచి సీన్స్ తోటి. దాని మీద అదొక వే. బట్ ఏంటంటే జనరల్ తగ్గింది అది ఇప్పుడు. బట్ అదేమీ ఎవరో డైరెక్టర్స్ కూడా ఆ టైప్ ఆఫ్ కథలు ఎవరో చేయట్లేదు.